పటాస్ న్యూస్కి స్వాగతం. చలో మరందరు తయారుగా కూర్చురా, ఇవాళ పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ ఎత్తు చూసేద్దాం పారి. గిరిజన విద్యార్థుల కొరకు మెగా డిఎస్సి, అడవి బిడ్డలకు వరాలు ఇచ్చిండు సీఎం సారు. ఫ్యాన్ పార్టీలకు మల్లో షాక్ తగిలింది, పార్టీకి రాజీనామా పెట్టిండు వాళ్ళ నాని. అందర్ లీడర్లు సపోర్ట్ చేయాలన్నట, లేకపోతే ఆగమాగం చేస్తాడట పాలన్న. వేరే సంసారం పెట్టిండట ఎమ్మెల్సీ దువ్వాడ, పోరాటానికి తయారైండ్రు భార్య పిల్లలు. జోరుగా నడిచినాయి నాగల పంచమి పూజలు, భక్తులతోని కిటకిటలాడినే ఆలయాలు. ఐదేండ్లకు అధికారంలోకి వచ్చినాక సీఎం చంద్రబాబు సారు ఒక్కసారి కూడా ఊకోకుండా పాలన మీద పడ్డాడు. ఎప్పుడు చూసినా పని 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 అనుకుంటా మస్తు బిజీ అయ్యిండు. సారు చేస్తుండు, సర్కార్ ఆఫీసర్లతోని చేయిస్తుండు, కానీ ఇన్నొద్దులకు తీర్బాటు వేసుకొని గీ తీరుగ స్టెప్పులేసిండు సీఎం సారు. ఎంత ఎదిగినా ఒదిగుండాలా అంటుంటారు. అంత పెద్ద సీఎం అయ్యుండి కూడా ఇగో ఇట్ట ఆదివాసీ అక్క చెల్లెళ్లతోని కలిసి అడుగుల అడిగేసిండు ఏపీ సీఎం బాబు సారు. ఇక సీఎం సారే వచ్చి స్టెప్పులు వేసేటాళ్లకు అక్క చెల్లెళ్లకు కూడా సంబలం ఆగలేదు కావచ్చు. అందుకనే ఇగో ఇట్ట సీఎం సార్లు నడుమిట్ల నిలబెట్టి అక్క చెల్లెళ్లంతా చుట్టూ నిలబడి స్టెప్పులేసారు, సారుతోని స్టెప్పులేపించారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం అని అమరావతిలో పెట్టిన కార్యానికి పోయిన కాడ ఇగో ఇట్ట అక్క చెల్లెళ్లతోని కలిసి సీఎం సారు మస్తు సంబరంగా స్టెప్పులేసిండు. అంతేకాదు ఆదివాసీల గురించి మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమం నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక ఇదిట్టుంటే ఇటు తెలంగాణలో కూడా గట్టిగానే చేసిన సంబరాలు హైదరాబాద్ లో ఉన్న కొమరం భీము ఆదివాసీ భవనంలో మస్తు సంబరంగా నడిచినాయి. ఈ కార్యానికి మంత్రి సీతక్క కూడా వచ్చింది. ఆదివాసీల ఆరాధ్య దైవానికి దండలేసి దండాలు పెట్టుకుంది మంత్రి మేడం. అటంక కొమరం భీము రామ్జీ గోండు బొమ్మలకు పూలు చల్లి పూల దండలేసింది, ఆదివాసీలతోని కలిసి కొమ్ము పూలలు ఊదింది. ఇక ఆ కార్యంలో ఆదివాసీ అక్కజెండ్ల ఆటలు పాటలు చిన్నగా లేవు. గిట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో మస్తు సంబరంగా ఓ దిక్కేమో ఎట్లనన్నా వేసి మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కియాలి, పరుగులు పెట్టియాలి అన్నట్టు తనలాడుతుర్రు సర్కారోళ్ళు. ఇంకో దిక్కు అవన్నేమో గానీ మా మీద ఏంటికి దాడులు చేస్తుర్రు, మా ఓళ్ళని ఎందుకు పరిశాన్ చేస్తుర్రు అని అంటురు ఎగస్ పార్టీ వాళ్ళు. నడమ నడమ ఫ్యాన్ పార్టీ లీడర్ల రాజీనామాలు, మస్తు గరం గరం నడుస్తున్నది ఏపీల రాజకీయం. ఒకసారి అట్లా పోయి చూసిద్దాం పారు. ఓ దిక్కు ముఖ్యమంత్రి సారు ఆఫీసర్లతోని మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా అంతటా ఎలుగుల చేస్తున్నాం పరుగులు పెట్టిస్తామా అంటున్నాడు. ఇటు చూస్తేనే ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఏడు ధాన్యం ఇచ్చకపోతున్నది, మా వాళ్ళను పరిశాన్ చేస్తున్నారు అన్నట్టు రోజుకో పంచాది ముంగటేసుకుంటారు. ఇక గిట్లనే నంద్యాల జిల్లాకు పోయిండు మాజీ సీఎం జగన్ సారు. మొన్న మొన్న మానంది మండలం సీతారాంపురంలో వైసీపీ లీడర్ పసుపులేటి సుబ్బరాయుడు అనేట ఆయన జీవి తీసిండ్రు కదా, ఆగో వాళ్ళ ఇంటి వాళ్ళని అరుచుకోనికే పోయిండు సారు. అందరితోని మాట ముచ్చట చేసినాక ఇక సర్కార్ వాళ్ళ మీద ఆడిపోసుకున్నాడు. ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోత్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా పంపించకుండా, పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీ ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను
నరికారు. సార్ ముచ్చట్లు గిట్లుంటే వట్టిగా బటగాల్సి మీద వేస్తున్నారు అన్నట్టు కోపానికి వస్తున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు. పాతలొల్లు ఏ వట్టి యానో కాడ ఎవరిదోవగలది పానం పోతే దాన్ని తెచ్చి సర్కార్ వాళ్ళ మీద వేస్తే ఎట్లా అన్నట్టు గరమైతున్నారు. ఇక అట్లుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళకైతే షాకుల మీద షాకులు తలుగుతున్నాయి. మొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెందొర బాబు పార్టీకి రాజీనామా పెడితే ఇక ఇప్పుడు మాజీ మంత్రి ఆళ్ళ నాని రాజీనామా పెట్టిండు. ఇక సాలు మీకు నాకు సుట్రికం అన్నట్టు చేసిండట. ఇంకో దిక్కు మేము గేట్లు ఎత్తితే ఫ్యాన్ పార్టీలు ఎవ్వరు మిగిలరు, అంత లొడగం బుడగం అవుతుంది అన్నట్టు మాట్లాడుతాండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. అంత చూస్తా అంటే పోత పోత ఇంకింత మంది లీడర్లు కూడా ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పేటట్టే ఉన్నారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. ఏ గిట్ల వైగట్ల వస్తుంటారు, బెయిల్ వస్తుంది అన్నట్టు మాట్లాడుతుంటారు చాలా మంది. కోర్టు కేసులు అంటే ఏందో అల్కటి ముచ్చట అని అనుకుంటుంటారు. కానీ ఎవ్వరంగంత అల్క ఏం ఉండదు. ఎందుకంటే ఢిల్లీ మందు సీసాల కేసు చూస్తూనే ఉన్నాగా, లోపలికి ఇవైన లీడర్లు నెలల కమానం జైల్లోనే ఉంటున్నారు. తీరొక్క తీర్ల తిప్పలు పడుతున్నా బయటికి వచ్చే బాటనే దొరుకుతలేదు. అట్లనే ఇప్పుడు షాన్ వద్దులకు ఒక ఆయన బయటకు వచ్చిండు. పాన్ రసుకున్నద్దాం. ఢిల్లీ మందు సీసాల కేసు చేయబట్టి అటు ఢిల్లీ లీడర్లే కాదు గల్లీ లీడర్లు కూడా జైలుకు పోయినరు. అట్లయిగా అందరికంటే ముందుగా జైలుకు పోయిన శీబుర్ కట్ట పార్టీ లీడర్ మనీష్ సిసోడియాకు ఇన్నొద్దులకు తీరొక్క తీర్ల తండ్లాడితే గాని బెయిల్ వచ్చింది. అగ చూడర్రి శీబుర్ కట్ట పార్టీ వాళ్ళ సాంబురం డప్పులు కొట్టుకుంటా మిఠాయిలు తినిపించుకున్నారు. ఓ మహిళా మంత్రి కండ్ల నీళ్లు పెట్టుకున్నది. మరిగ నిన్న పోయిండా మొన్న పోయిండా 17 నెలలు అయితాంది. సిబిఐ ఆఫీసర్లు తప్పితే ఈడీ ఆఫీసర్లు, ఈడీ ఆఫీసర్లు తప్పితే సిబిఐ ఆఫీసర్లు. కేసులు పెట్టి లోపలనే ఉంచిండ్రు. బయటికి ఇడితే అంత తారుమారు చేస్తారని చెప్పి బెయిల్ అడిగినప్పుడల్లా కోర్టు సార్లను నయ్ అనేటట్టు చేసిండ్రు. ఇక అట్లా 17 నెలలు జైల్లోనే ఉన్న ఆయనకు ఆఖరికి సుప్రీంకోర్టు సార్లు బెయిల్ ఇచ్చిండ్రు. కేసు ముంగటికి పోనీయకుండా విచారణ చేయకుండా ఎన్నొద్దులని మనిషిని లోపలనే ఉంచుతారు అన్నట్టు మాట్లాడినరట కోర్టు సార్లు. ఎమ్మటే బయటికి తోలియాలి అన్నట్టు బెయిల్ ఇచ్చిండ్రట. ఇంకో దిక్కు మందు సీసాల కేసుల్నే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా జైల్లోనే ఉన్నాడు. ఇటు కవితక్క జైలుకు పోయి నెలల కమానం అవుతున్నది. బెయిల్ కొరకు పోతే రేపు అన్నట్టే ఉన్నది. అయితే అంత చూస్తా అంటే కవితక్క కూడా జల్దిగానే బెయిల్ వచ్చేటట్టు ఉన్నదాట. మాజీ మంత్రి కేటీఆర్ సారే చెప్పిండట. అంతేకాదు జైల్లో చక్కగా తిండి లేక కవితక్క 11 కిలోల బరువు తగ్గిందట. పానం అస్సలు మంచిగుంటలేదట. మరిగ చూడాలి, ఇప్పటికే మస్తు దినాలైతాంది. ఇప్పటికన్నా బెయిల్ వచ్చింటే మంచిగుండా అనుకుంటారట కారు పార్టీ వాళ్ళు, అక్క ఇంటి వాళ్ళు. కోర్టు సార్లు ఏం చేస్తారో ఇక. గినడమ షాన్ వద్దుల సంధి పాల్సారు గాను వస్తేనే లేడు. ఉన్నడా అయ్యాడన్న పోయిండా పాల్సారు. ఓ పాల్సారు ఉన్నవా, గినడమ గాను వస్తేనే లేవు, ఎడబోతివి. హగ్గ ఉన్నాడు ఉన్నాడు. షాన్ వద్దులకు గాను వచ్చినావంటే ఏదో ముచ్చట మోసుకొచ్చే ఉంటావు. గాని ఇక చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక చెప్పరా. అన్ని పార్టీలు, అది శరద్ పవర్ పార్టీయా, డిఎంకే పార్టీయా, ఈవెన్ బీజేపీ నేతలు మన సమితికి ఎందుకు మద్దతు ఇచ్చారంటే అందరికి ఒకటే అర్థమైంది, దేశం రాష్ట్రం అప్పులు పాలైపోయి వడ్డీ కట్టలేని పరిస్థితి. ఓన్లీ డాక్టర్ కేఎఫ్ పాల్ కెన్ బ్రింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ అండ్ ప్రమోట్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అండ్ సేవ్ దిస్ నేషన్. ఇన్నరా పాత ముచ్చట్లనే కొత్త కొత్తగా చెప్పిండు పాల్ సారు. ఎప్పుడు చెప్పినట్టే 1000 కోట్లు తెస్తా, 100000 కోట్లు తెస్తా, దేశాన్ని రాష్ట్రాన్ని ఎలుగులు చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు అమెరికాలో పెట్టేటి సమిట్ కు అన్ని దేశాలు మద్దతు ఇస్తున్నారట. అంతా మంచిగానే ఉన్నది గాని సారు, మరి మన తెలుగు రాష్ట్రాల సర్కారులు మద్దతు ఇస్తున్నట్ట అయ్యనట్ట. అక్టోబర్ 2 డెడ్ లైన్ ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి, తెలుగుదేశానికి, జగన్ కి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలా, ఈ సమిట్కి మద్దతు ఇస్తామని 7 రోజుల్లో అనౌన్స్ చేయండి. అక్టోబర్ 2 సమిట్ యుఎస్ రండి నా ఖర్చులతో ఎంపీస్ అందరూ. లేదా నేను మరలా పొలిటికల్ కంటిన్యూ చేసి ఆగో. చక్కగా రేవంత్ రెడ్డి సార్కే సూటి పెట్టిండు కదా, ఏపీ సర్కార్ వాళ్ళకు, తెలంగాణ సర్కార్ వాళ్ళకు, అన్ని పార్టీల వాళ్ళకు డెడ్ లైన్ పెట్టిండట. సారు పెట్టేటి సమిట్ కు మద్దతు ఇవ్వకుంటే మళ్ళొచ్చి తెలుగు రాష్ట్రాలలో రాజకీయం చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు పాల్ సారు. అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడో ఈయనది, రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయిపోయాడు, కనీసం ఖర్చులు తెచ్చుకోలేని పరిస్థితి, ఎలగాడి 6 వాగ్దాలు నెరవేర్స్తారు, బాధతో చెప్తున్నాను ఇది. గిట్లా మాంధ్రాల కంటే తుప్పిట్లకే బలం ఎక్కువ ఉంటది అన్నట్టు పని సంగతి దేవుడేలు గాని ముచ్చట్లైన గట్టిగా చెప్పాలి కదా. అందుకనే ఇగో ఇట్ట మాటలతోని పొద్దు గడుపుతున్నాడు అనుకుంటున్నాట ఇప్పుడు పాల్ సార్ మాటలిన్న తదిమ పార్టీల లీడర్లు. మరి చూడాలే పాల్ సార్ పెట్టేటి సమిట్ కు తెలంగాణ ఏపీ సర్కారు మద్దతు ఇస్తారా లేదా అనేదిగా.
పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటుంటారు చాలామంది. ఏడడుగులేసి పెళ్లి చేసుకున్న ఇంటామే కన్న పిల్లలు ఉండంగానే ఇంకొకళ్ళతోని సంబంధాలు పెట్టుకుంటా మంది నోళ్ళల్లో పడుతుంటారు. సరే మామూలు వాళ్ళంటే ఏమో అనుకుంటాం గానీ పెద్ద పెద్ద లీడర్ సాబులు కూడా అట్లనే చేస్తుర్రంటే ఏమనాలిగా. ఇంటామే అలికి పూసుడు, ఇంటి బయట ఆమె తొవ్వి పోసుడు అన్నట్టే ఉందట శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్న ఇంటి పంచాది. నాలుగు గోడల నడమైన ఇద్దరాలు మొగల పంచాది నడిరోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఇది మేమంటున్న ముచ్చట కాదు, వాళ్ళ ఇంటి ఆమె చెప్తున్న ముచ్చట. నాకైతే డైవర్స్ ఏమీ లేవు, ఆయన డైవర్స్ ఇచ్చి ఆయన దగ్గర నుండి ఈ ఇల్లు మా దురదృష్టం. మేము ఏంటంటే నా పేరెంట్స్ సపోర్ట్ తో ఫైనాన్షియల్ సక్సెస్ అయ్యామనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఎట్లా ఫోకస్ చేస్తాడంటే నా తెలివితేటలతో నేను వచ్చాను, సనంతా నా సంపాదన అంతా నా ఓన్ అన్నట్టు క్రియేట్ చేస్తారు. మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, ఎవరు ఏ భార్య అలాగ ఆలోచిస్తుంది నా పేరున ఆస్తులు ఉండాలి అనేది. ఆయన పేరుని ఆయన పలాస నుండి ఏం తెచ్చుకోలేదు, అంతా నా సపోర్ట్, నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం. కానీ మాకు ఇలాంటివి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు. అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు. అది ఇన్నరా, ఒక ఇంటామే కాదు ఇద్దరు బిడ్డలు కూడా నాయనే కావాలంటున్నారు. నాయన కాడికి పోతే తలుపులు వేసుకుంటాని గోడెలా పోసుకుంటుంది బిడ్డ. మా డాడీ ఆమెతో ఉంటున్నారు అండ్ మేము చాలాసార్లు డాడీకి చెప్పాం మీరు కరెక్ట్ కాదు ఆమెతో ఉండొద్దు అని చెప్పి. మేము మా డాడీకి ఒకసారి పలాస వెళ్ళి కలవడానికి ట్రై చేసాము. అప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మదర్ అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా మా డాడీని కలవడానికి వెళ్ళాము. అదే అంటే మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం. సో మేము కలవడానికి మాట్లాడదామని మా డాడీతో ఉందామని వెళ్ళాము. కానీ వాళ్ళ డోర్స్ అవన్నీ లాక్ చేసుకుని లోపల ఉన్నాము. మరి ఫోన్లు ఏమన్నా చేసి నాయనతో ఏమన్నా మాట్లాడిలా అని అడిగితే మెసేజెస్ చేసాం, కాల్స్ చేసాం, ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇన్నరా, ఇక వాళ్ళు అట్టంటుంటే గేమ్ ఏమంటుందో అది కూడా ఇనులోపాలి. పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు, నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి, ఒక ఫ్రెండ్ గా ఉంటానండి, ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. మీరెప్పుడు గర్ల్ ఫ్రెండ్స్, మీరు ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రమే ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి, ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో, మీరు అన్నం పెట్టమంటే నేను అన్నం పెడతాను, నా మనసు అంత మంచిది. ఇట్లా నాలుగు గోడల నడుమున్నకి పంచాది ఇప్పుడు నలుగుట్ల వాడేటాళ్లకు రాచ రాచ అవుతుంది. షిల్కి షిల్కి గాలి వన లెక్కనే అయింది. మరి చూడాలి గీల ఇంటి పంచాది ఎప్పుడు నిమ్మలం అవుతుంది ఏంది అనేదిగా. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నెల అంతా పండుగే. తొలుత సోమవారం మంగళవారం భక్తులంతా గుళ్ళబాట పట్టి పూజలు షురు చేస్తారు. ఇక రెండో శుక్రవారం వచ్చే వరలక్ష్మి రథం పండుగ నాడైతే ఏ గుడి చూసినా భక్తుల పూజలు మొక్కులతోని దద్దరిల్లుతుంది. తల్లులకు తీరు తీరు కానుకలు ముట్టజెప్పి పబ్బతి పడుతుంటారు. సరే వరలక్ష్మి వ్రతానికి ఇంకింత టైం ఉంది కానీ అంతకంటే మొదలు శ్రావణ మాసంలో వచ్చే ఈ తొలుత శుక్రవారం నాడు ఎట్లయిందో ఒక్కసారి చూసిరా పోరి. భక్తులంతా గుళ్ళతో పట్టిర్రు శ్రావణ మాస శుక్రవారం, దానికి తోడు నాగల పంచమి. గిట్ల రెండు పండుగలు వచ్చుడుతోని అక్కలంతా గుళ్ళ తువ్వ పట్టిర్రు, పూజలు చేసి మొక్కులు పెట్టుకుర్రు. పుట్టల పాలు పోసి పూజలు చేస్తే సంతానం లేనోళ్లకు సంతానం అవుతుందని నమ్మిక పడుతుంటారు. అందుకే పొద్దుగాల సంధి ఏ నాగమ్మ గుడి చూసినా భక్తులతోని కికీర్చింది. వచ్చిన భక్తులంతా పాల ప్యాకెట్లు జింపి పోసిర్రు, తెచ్చిన కోడిగుడ్లు ఇంకా పండ్లు వెట్టి మొక్కిర్రు. గిట్ల ఆదిలాబాద్ జిల్లా కేసులాపూర్లో నాగోబా గుడికి ఆ జిల్లాకెంచి కాకుండా మహారాష్ట్రకెంచి కూడా సీతం భక్తులు వచ్చి పూజలు చేసిర్రు. అటు నిర్మల్ జిల్లా బైన్సా మాంజ్రి నడుమున్న నాగదేవత గుళ్ళె పూజలు మొక్కులు గట్టినే నడిచినాయి. అయ్యగారులు నాగరాజుకు కిరీటం దొడిగి కార్యం షురూ చేస్తే వచ్చిన భక్తులంతా బొట్లు పెట్టి పూజా కార్యం గానిచ్చిర్రు. మంచిర్యాల జగిత్యాల జిల్లాల పుట్టకాడ కూడా పూజలు గట్టినే చేసిర్రు. నాగదేవతకు కొబ్బరికాయలు కొట్టి ఊదిబత్తిలు ముట్టించి అందరం సల్లగుండాలనేటట్లు మొక్కిర్రు. కామారెడ్డి వరంగల్లో కూడా నాగుల పంచమి పూజలు జోరుగైనాయి. షెట్టు కింద మొలిచిన పుట్టకాడ భక్తులంతా ఎగవడి పూజలు చేసిర్రు. పసుపు కుంకుమ సమర్పించి తెచ్చిన పాసంబువ నైవేద్యంగా పెట్టిర్రు. పుట్టలల్లా పాలు పోసిర్రు. గిట్ల తెల్లారగట్లనే తానాలు జపాలు చేసి నాగదేవత గుళ్ళబాట పట్టిర్రు. అట్లనే ఒక మనదిక్కే కాదు, బయటి రాష్ట్రాల పొంటి కూడా నాగల పంచమి పండుగ గటినే అయ్యింది. లక్నో పట్టణంలో తీరు తీరు నాగుపాములను చూపించుకుంటా సూడొచ్చిన భక్తులను ఖుషీ చేసిర్రు. ప్రయాగ్రాజ్ కాడ నాగమ్మకు పూజలు చేయాలని భక్తులు ఏగలి వారంగానే చేరొచ్చి లైన్ కట్టిర్రు. ఉజ్జయినిలా అయ్యగారులు
శివయ్యకు పూజలు చేసి ఆ టెంకా ఆయన కంఠాభరణమైన నాగరాజుకు పూజల కార్యం శురు చేసిర్రు. గిట్ల దేశం అంతటా నాగల పంచమి పండుగ మా జోరుగానే అయ్యింది. మీరు క్రికెట్ ఆట చూసే ఉంటారు, కానీ వాళ్ళు ఒక ముచ్చట బాగా గమనించారా? బ్యాటర్ 4 or 6 కొట్టంగానే ఎమ్మటే కెమెరా జనాల మీదకి మల్లుతుంది. అక్కడ కూడా ఎవరు అందంగా ముద్దుగున్నారు అని ఎంకులాడి మరీ మళ్ళా మళ్ళా వాళ్ళనే చూపిస్తుంటారు. అగో అట్లనే ప్యారిస్ ఒలింపిక్స్ ఆటలలో కూడా ఒక ఆమె అందంతో మమ్మల్ని కింద మీద వేస్తుంది. ఆమె మా కళ్ళ ముంగట అవపడితే ఆట ఆడలేకపోతున్నాం అని ఫిర్యాదు చేసిర్రట. మరి గా ముచ్చటేందో పురాగా అరుసుకొని వద్దాం పార్వసారి. అందరికీ అందం వరమైతే ఈమెకు మాత్రం పెద్ద శాపం అయ్యింది. ముచ్చటేంటిదంటే ప్యారిస్ లా ఒలింపిక్ ఆటలు నడుస్తున్నాయి కదా, గా ఆటలల్లా పరాగ్వే దేశం కెంచి లువానా అలాస్ను అనే గీ 20 ఏళ్ల పొల్ల కూడా వచ్చింది. ఈమె ఈత కొట్టుట్లా ఇప్పటికే బగ్గ పేరుకెక్కిందట. లేత వయసులనే బటర్ఫ్లై ఈవెంట్ లో బొచ్చుడు రికార్డులు కొట్టిందట. గీ నడమైన టోక్యో ఒలింపిక్స్ లో కూడా లువానా ఆడిందట, గాని అలా ఒక్క పథకం కూడా రాలేదట. ఇక గీసారన్న ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకం ఎట్లనైనా కొట్టాలి అని కసిమీదొచ్చి అదే దేశానికి చెందిన ఆటగాళ్లతోని ఉంటుందట. ఆమెకు పోటీ ఇవ్వలేకపోవడంతోని అందరితోని అత్కం పత్కం కాల్చి మెల్చి తిరుగుతున్నదట. అగు గాడ్నే వచ్చింది అసలు షిక్కు. లువానా అందానికి మా మతి పోయేటట్లున్నది. ఆమె అందంతోని మమ్మలను కింద మీద వేస్తుంది. పానం అంతా తిమ తిమ అంటుంది. ఆమె మా కళ్ళ ముంగట అవుపడితే ఆట సంగతి దేవుడెరుగు. మా సూప్ అంతా ఆమె మీదనే ఉంటుంది. అసలు ఆటను దేక్తనే లేము. ఇట్లయితే మన దేశానికి ఒక్క పథకం కూడా రాదు, అంతా సున్నార్పణం అవుతుంది. ఈమె ఒక్క జయంగా ఇంతమంది ఆగమవుతున్నామని మొగ ఆటగాళ్ళంతా పోయి పరాగ్వే మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేసిర్రట. వాళ్ళు ఏంది ఏం కథ అని ఇషారు చేయకుండా గుడ్డిగా అక్కడి సర్కార్ కు చెప్తే అందరికందరూ మొగోళ్ళ మాటలే నమ్మిర్రట. నువ్వు ఒక్కదానివి జయంగా దేశానికి వచ్చే బొచ్చుడు పథకాలు గంగల పోయేటట్లున్నాయి. నువ్వు ఆడుంచెల్లి ఎమ్మటే వెళ్ళి రావాలి అని చెప్పిర్రట. అంతే ఒక్కసారి లువానాకు గుండె బలిగినంత పని అయ్యింది. నేను వాళ్ళను ఏమన్నది లేదు. నా అంతలా నేనుంటే నా మీద లేనిపోని ఉద్దర పుకార్లు పుట్టించి ఎంతో భవిష్యత్తున్న నా ఆటను ఖరాబ్ చేస్తారా అని నారాజయ్యి ఆటకు గుడ్ బై చెప్పింది. ఈ కాడ నుంచి దేశం కెంచి ఆడేదే లేదు అని మస్తు బాధపడ్డది. గిట్ల ఈసారి ఒలింపిక్ లో ఇచ్చంతరంగా ముచ్చట్లయితున్నాయి. మొన్న షెటాక్ బరువు ఎక్కువని మన వినేష్ ఫోగట్ ను బయటికి వెళ్ళగొట్టిర్రు. అటెనక బాధపడి ఆటకు రాజీనామా పెట్టింది. ఇప్పుడు ఏ తప్పు చేయని 20 ఏళ్ల లువానాను ఉచితార్థంగా ఆగం పట్టించిర్రు. ఆటకు రాజీనామా పెట్టేటట్లు చేసిర్రు. ఇదేం తరీఖరా వారి అని తిరుతా ఉరుగి ముచ్చటి నోలు. చలో మరి ఇవ్వన్నమాట ఎల్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.